హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడైతే కిల్లా దగ్గరికి వచ్చినా, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖమ్మంలో ఉన్నా. ఇప్పుడైతే కిల్లాకి వచ్చిన అండ్ ఇప్పుడు కిల్లా పైకి ఎక్కుతున్నా. అండ్ ఇటు సైడ్ నగా మెట్లు ఇక్కడ కనిపిస్తుంది, ఇటు సైడ్ నగా మెట్లు. ప్రస్తుతం అయితే సగం మెట్లు ఎక్కినాం, సగం కూడా కాలేను, కూడా సగంలో సగం ఎక్కినాం. అక్కడ చాలా కష్టంగా ఉంది, మొత్తం ఇటు సైడ్ డౌన్, ఇటు సైడ్ ఉంది డౌన్, మొత్తం ఇటు సైడ్ డౌన్ ఉంది. ఇప్పుడు అయితే పైకి ఎక్కినాం. సో గైస్, ఇప్పుడైతే మనం పైకి వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇంకొంచెం ఉంది, కొంచెం ఎక్కేస్తే కథం. ఇక్కడ ఎవరిదో విగ్రహం ఉంది, అది మనకు కాదు ఎవరిదో. స్టార్ట్ ఇదే, నిన్న వర్షం పడ్డది కాబట్టి అక్కడక్కడ అయితే వాటర్ ఉన్నాయి. పైకి ఎక్కడానికి అయితే ఇటు మెట్లు ఉన్నాయి, కానీ మనం మాత్రం తెలుసుగా కొంచెం ఇష్టంగా వెళ్తాం. ఇప్పుడు అటు నుంచి వెళ్తాను, కింద చూసుకొని ఉండాలి, లేదా కథం కింద పడి దెబ్బలా తీసుకోవాలి. ఇవాళ అయితే సండే కాబట్టి కొంతమంది పబ్లిక్ ఉన్నారు, మొత్తం గోడనే. ఈ పోల్ ఉంది కానీ దీనికి మాత్రం లైట్ లేదు, వస్తుంది పోల్ మెరుస్తుంది. ఇటు నుంచి ఎక్కిన, ఇటు నుంచి మెట్లు. ఇందాక కూడా పాతకాలంలో యూజ్ చేసిన ఏమంటారు, ఫైట్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, అట్లాంటిది ఒకటి ఇక్కడ పడుంది. అప్పట్లో ఇక్కడ నుంచి చూపాయికి ఎక్కి చూసి మొత్తం ఖమ్మం సిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ అడ్డంగా ఉండకూడదు కాబట్టి కెమెరా క్యాప్చర్ చేయట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది క్లారిటీగా, మొత్తం ఖమ్మం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఎంత వరకు కనిపించాలో అంత అంతవరకు కనిపిస్తుంది. అండ్ ఇది లోపల వ్యూ, లోపల మాత్రం ఏం లేదు, ఇంకా పైకి ఎక్కాలి, కొంచెం పైకి ఎక్కితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫిరంగి ఉంది, ఇప్పుడే కనిపించింది. ఫిరంగి పెట్టి కాల్చేవాళ్ళు అనుకుంటా మనం. అండ్ ఇక్కడ బొక్కలంగా చూద్దాం ఏం కనిపిస్తుందో. అండ్ ఇక్కడ ఒక కొండ ఉంది, అండ్ మళ్ళీ మా సిటీ అయితే కనిపిస్తుంది ఖండంగా. అక్కడి నుంచి ఖమ్మం లకారం కనిపిస్తుంది, అండ్ దాని మీద ఒక బ్రిడ్జి కూడా ఉంది. అయితే నెక్స్ట్ బ్లాక్ అదే చేద్దాం. ఎవరైనా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ చేయండి, అప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దాని పక్కకే మొసళ్ళ చెరువు ఉంటుంది, అందులో మొసళ్ళు కూడా ఉన్నాయంట. అయితే
ఇక్కడైతే బొక్క పడ్డది, అట్లా వెలుగు కనిపిస్తుంది. ఏం లేదు, అవతల సైడ్ బొక్క ఉంది అంతే. అండ్ అయితే ఇప్పుడు ఇటు వచ్చేసినాం, ఇటు సైడ్ వచ్చినాం. ఇప్పుడైతే ఎటు వెళ్దాం మరి, అటు సైడ్ కూడా అక్కడ కుక్క ఉన్నది, మళ్ళీ అది పోతే కరుస్తుందేమో, చూద్దాం అటు పోయి చూద్దాం. అర్థంగా రావాలి. ఇక్కడైతే ఒక సొరంగం, అంటే లోపలికి ఆ ఇందాక చూపించిన ఆ గుహ, అందులోకి వెళ్ళడానికి దారి. ఇప్పుడు అందరికీ వెళ్తున్నాం, లెట్స్ గో. ఇక్కడైతే ఒక గుహ ఉంది, మరి అప్పట్లో దేనికోసం కట్టారు అయితే మనకు కూడా తెలియదు. ఇప్పుడైతే మనం గుహలోకి వెళ్తున్నాం. పైన చూపించిన గది ఇది, సౌండ్ వస్తుంది పిచ్చి పిచ్చి. ఏంటో సౌండ్ అది, ఏమో సౌండ్ అయితే వస్తుంది. నేను గాయస్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం పైకి. ఓకే, ఇప్పుడైతే మెట్లు ఎక్కుతున్నాం. ఇంకా పైన కైట్ ఎట్టంగా వచ్చిందో, తెగి వచ్చింది, ఇక చిక్కుకుంది ఎన్నో. మనం అయితే పైకి ఎక్కడం. మెట్లు మాత్రం ఎవరు చెక్కారో కానీ సూపర్, అప్పట్లోనే మెట్లు చెక్కారా లేకపోతే. నిన్నలంగా అయితే వాటర్ వస్తున్నాయి రాళ్ళ మధ్యన, వాటర్ ఉన్నాయిందిలా జారుతుంది. సో గైస్, మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా కిల్లా మొత్తం చూసేసినాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.